హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏమండో ఇది చూసారా ఛానల్కి స్వాగతం అండి. ఏమైంది దేవి, ఎక్కడికి వెళ్ళిపోయింది? బేబీ సన్ రోజ్ గివ్ అవే అంది, విత్తనాలు రెడీ చేశానంది, అసలు ఊసు లేదు పలుకు లేదు అనుకుంటున్నారా? కొంచెం హెల్త్ ఇష్యూస్ అండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. సో అందుకే వీడియోస్ ఏం చేయలేకపోయాను. అయినా సరే మరీ లేట్ అయిపోయింది కదండి, మళ్ళీ ఫుల్ ఎనర్జీతో బ్యాక్ అయ్యానన్నమాట. ఇది మా ఇంట్లోంచి, అంటే నేను మీకు పంచిన విత్తనాల్లోంచి ఒక 6 సీడ్స్ అనుకుంటా వేస్తే ఒక్క ఇండిగో ప్లాంట్ వచ్చిందండి. ఆ ఇండిగో ప్లాంట్ చూసారా ఎంత పెద్దగా ఉందనుకుంటున్నారు? ఒక్క ప్లాంట్ ఉంటే చాలండి. మరి మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అండి, మా హెయిర్స్ అన్నీ పొడుగు అని అనుకున్న వాళ్ళందరూ మాత్రం ఇంకొకటి ఉంటే సరిపోతుంది. 2 మొక్కలు అయితే మాత్రం మీకు చాలా సరిపోతుందండి. బోల్డెడ్ అనే విత్తనాలు ఈ మొక్క నుంచి వస్తూ ఉంటాయండి. అవన్నీ మనం కలెక్ట్ చేసుకోవడం బట్టే మనం దీన్ని పెంచుకోవడం, ఇంకా ఎక్కువ మొక్కలు చేసుకోవడం, ఇంకో 10 మందికి పెంచగలగడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదండి, ఎంతో బాగుంది కదండి, చాలా పచ్చగా చూడండి. దీని ఫ్లవర్స్ ఈ కలర్లో వస్తాయన్నమాట, చిన్ని ఫ్లవర్స్. అవి చిన్ని చిన్ని కాయల్లా వస్తాయి విత్తనాలు. పెసలు ఎలా ఉంటాయి అలానే చిన్న సైజులో ఉంటాయండి విత్తనాలు. మీ అందరికీ నేను పంచాను కదా, మేబీ పెంచుతున్నారు అనే అనుకుంటున్నాను నేను కూడా. అయితే ఈ మొక్కని మీ అందరికీ ఒకసారి చూపించాలి అని అనుకుంటున్నాను అనమాట. మెహందీ పౌడర్ పెట్టుకున్న తర్వాత దీన్ని అప్లై చేయాలండి. ఇక ఇవాళ ఇంకొక స్పెషల్ ఏంటంటే, అత్తయ్య చేసిన కోనసీమ స్పెషల్ గ్లాస్ రొట్టె అండి. ఈ గ్లాస్ రొట్టె ఏంటి అనుకుంటున్నారా? చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని టేస్ట్ చేస్తేనే కానీ మీరు చెప్పలేరు ఇది ఎంత టేస్ట్ ఉంటుంది అనేది. ముందుగా ఏం చేయాలంటే, మనం ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక దళసరి కడాయి పెట్టుకోవాలండి. దళసరి కడాయిలో ఏ రొట్టె అయినా, ఇది గ్లాస్ రొట్టెనే కాదు, ఏ రొట్టె అయినా సరే దళసరి కడాయి పెడితేనే బాగా కాలుతుందన్నమాట. అయితే ఇడ్లీ పిండి మీ అందరికీ తెలిసిందే కదా, ఇది 1:3 రేషియోలో మనం నార్మల్ ఇడ్లీకి ఎలా వేసుకుంటామో అలాంటిదే. దాంట్లో కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలండి. అత్తయ్య దీని టేస్ట్ కోసం ఏం చేస్తున్నారు అంటే, కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నారు అనమాట. అది రొట్టె అడుగును ఉంటుంది. అడుగును ఉండడం వలన కాలిన తర్వాత ఆ ఫ్లేవర్ దానికి వెళ్ళి ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా మనకి ఎంత మందంలో కావాలి రొట్టె అనే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని అంత క్వాంటిటీ పిండి వేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, మాకు టైం లేదు హడావిడిగా ఉంది అనుకునే వాళ్ళు స్టవ్ మీద పెట్టి వదిలేసి మన పని మనం ఈజీగా చేసుకోవచ్చు అండి. అలాంటి సింపుల్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. చాలా టేస్టీ అండ్ చాలా ఈజీ కూడా. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. ఇలా ఈ రొట్టె మధ్యలో ఇలా గ్లాస్ పెట్టి వాటర్ పోసి మూత పెట్టేయడమేనండి. మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కనుక మీరు అలా ఉంచితే కనుక ఆటోమేటిక్గా రెడీ అయిపోతుందండి. ఇలా మూత తీస్తే మనకి రెడీ అయిపోయింది. సో ఇలా రెడీ అయిన దాన్ని కట్ చేసి పీసెస్ కింద సర్వ్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చు, లేదు అంటే చిన్న చిన్న రొట్టెలుగా వేసుకొని అచ్చమైన కోనసీమ స్టైల్లో చెరుకు పానకం మధ్యలో వేసుకొని తింటే ఆహా, ఆ టేస్ట్ నేను చెప్పేది కాదండి, మీరు తిని ఎంజాయ్ చేయాల్సిందే. చాలా యమ్మీ టేస్ట్ అన్నమాట ఈ చెరుకు పానకం అండ్ ఈ రొట్టె టేస్ట్. ఈ రెండింటి కాంబినేషన్ అయితే అదూసండి. మీరు ఎప్పుడైనా గనక తప్పకుండా గనక రావులపాలెం ఈ తూర్పుగోదావరి వెళ్తే ఈ గ్లాస్ రొట్టెని టేస్ట్ చేయకుండా వదలకండి. అంత వెళ్లాల్సిన పనేం లేదండి. మీ ఇంట్లో ట్రై చేశారంటే ఇంకా సూపర్ సూపర్ అంటే సూపర్ అనమాట. చాలా టేస్టీ అండ్ చాలా యమ్మీ. చూడండి మేమైతే చెరుకు పానకంతో సర్వ్ చేసేసుకుంటున్నాం. ఇంకొక విషయం చెప్పాలండి, బేబీ సన్ రోజ్ గివ్ అవే అనౌన్స్ చేశాను కదా, ఇంకా విన్నర్స్ని అనౌన్స్ చేయడం ఏం లేదండి. మీకెవరికైనా బేబీ సన్ రోజ్ కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి, ఈమెయిల్ చేస్తే కనుక నేను బేబీ సన్ రోజ్ పంపించడానికి ట్రై చేస్తాను. ఇంకా విత్తనాలు సీడ్స్ అవి ప్యాక్ చేయాలి, కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోండి. ఇంకా విత్తనాలన్నీ ప్యాక్ చేసిన తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. అడిగిన వాళ్ళకి కాదనుకుండా ఇవ్వాలని అనుకుంటున్నానండి ఇప్పటి వరకు అయితే కనుక. ఇక సీడ్స్ గివ్ అవే వివరాలు ఇవన్నీ కూడా నేను
ఇంకొక వీడియోలో తప్పకుండా మీ అందరికీ కూడా తెలియజేస్తానండి. అయితే మీకు ఇంతకుముందు చెప్పాను, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీరు మీ గార్డెన్ చూపించాలనుకుంటే ఒక 1-2 మినిట్స్ వీడియో తీసి మాకు పంపించండి, సో దట్ మన ఛానల్ ద్వారా అందరికీ కూడా మీ థాట్స్ని ఐడియాస్ని షేర్ చేయొచ్చు అని చెప్పాను. సో నాకు లాసే గారు పంపించారండి వాళ్ళ గార్డెన్ వీడియో. నేను త్వరలోనే లాసే గారి గార్డెన్ వీడియోని మన ఛానల్లో పబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. ఇదండి మరి ఇవాళ మన వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, ఎవరైనా ఒకరికి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి, సో దట్ నేను చేసే అన్ని వీడియోలు మీరు వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.